ఈ రోజుల్లో ఒక్కసారి పోగొట్టుకున్న వస్తువు మళ్ళీ దొరకటం కష్టం. ఎవరికైనా వస్తువు దొరికితే మళ్ళీ తిరిగి ఇవ్వటం చూసారా? అది కూడా అక్షరాల 2 లక్షల రూపాయల విలువైన బంగారు నెక్లెస్ దొరికితే, అమ్మయ్య నా అదృష్టం చాలా బాగుందని చెప్పి మూడో కంటికి తెలియకుండా నొక్కేస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం తనది కాని వస్తువు తనకెందుకని చెప్పి నిజాయితీగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి మరీ ఇచ్చేశాడు. టాంటోళ్ళు ఉండబట్టే ఇంకా వానలు పడుతున్నాయి. తేరగా ఏం దొరుకుద్దా ఎత్తుకెళ్దామా అనుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో దొరికిన సొమ్ముని నాది కాదని తిరిగి ఇచ్చేశాడంటే మామూలు విషయం కాదు. విశాఖపట్నం పాయకరావుపేటకు చెందిన కిరణ్ మయ్యి అనే ఆవిడ నెక్లెస్ రిపేర్ చేయిద్దామని జ్యువెలరీ షాప్కి బయలుదేరిందంట. సగం దారి వెళ్ళాక చూసుకుంటే నెక్లెస్ లేదు, ఏడో జారిపోయింది. ఇంకేముంది, ఏడ్చుకుంటా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వివరాలన్నీ పూర్తిగా కనుక్కునేలోపే మన హీరో ఎంట్రీ ఇచ్చాడు. పేరు విజయ్ బాబు, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ప్రతి మగాడి ఈజం వెనక ఓ ఆడదున్నట్టే మనోడి నీతి నిజాయితీ వెనక కూడా ఆయన భార్య ఉంది. నెక్లెస్ దొరికిందని ఫోన్ చేయగానే ఇంటికి దేబాక ఎమ్మటే పోలీస్ స్టేషన్లో ఇచ్చేయనిందంట. నాకు మొదటిగా అది చూడగానే నేను ఆటోలో కాల్ పెట్టాను సార్. ఎప్పుడైనా నేను ఆటో కోరుకుంటే నేను స్కూల్కి వెళ్ళి టీచర్స్ నాకు మీకు చెప్పిన తర్వాత అంటే నెక్లెస్ దొరకగానే మా ఆవిడ ఫోన్ చేశాను. ఇలాగ నాకు ఇలా దొరికిందమ్మా చేస్తున్నాను అనగానే సరే దగ్గర రావద్దు దొరికింది కదా బంగారం కదా పట్టుకుని వాళ్ళు చాలా బాధపడుతుంది. బంగారం అంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో తెలుసుగా, అయినా కూడా ఇచ్చేయనిందంటే ఆ భర్తకి తగ్గ భార్య అనిపించుకుంది. ఇంతకీ ఆ నెక్లెస్ విలువ ఎంతో తెలుసా? అక్షరాల 2 లక్షలు. డబ్బులదేముంది, ఎట్ట అయినా సంపాదించవచ్చు, కానీ పేరు సంపాదించడం చాలా కష్టం. మనోడి నిజాయితీకి పోలీసు వాళ్ళందరూ ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ మొత్తానికి శాలువా గప్పి ఇట సత్కరించారు. నాకు తెలిసి ఇలాంటి అవకాశం మీలో చాలా మందికి వచ్చే ఉంటుందిలేండి. ఏదేమైనా విజయ్ బాబు గారి నిజాయితీకి గోలిమార్ టీం తరపున